అంతే, ఏదన్నా కాసేపు కాలక్షేపం ఉండాలన్నట్టు. అట్లాంటి వాడికి ఇక్కడికి వచ్చి కూర్చుని సంపాదించుకోవాల్సిన సిటీ ఏముండదు మ్యాక్సిమం. అది జగన్ కి అలాంటిది కావాలి. జగన్ కి ఏంటంటే వాలంటీర్ గా చేసి పెట్టేవాళ్ళు కావాలి. సజ్జలు అయితే ఇప్పుడు అట్టగా తింటా ఉండే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సజ్జలు తింటంటే కనుక వీళ్ళు మొక్క ఇప్పటికీ అనేసేవాళ్ళుగా. అవును, ఇప్పుడు ఎవ్వరూ కూడా సజ్జల వలన నాశనం అవుతున్నది ఇట్లా కానీ మాట్లాడుతున్నారు, కానీ సజ్జలు డబ్బులు తీసుకుని టికెట్లు ఇస్తాడు లేకపోతే ఇప్పిస్తాడు అని ఎవరు అంటారు. అవినీతి పాల్పడుతున్నాడు అంటే చెడగొడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు ఇట్లాంటివి అంటున్నారు. కానీ ఏముంది ఇప్పుడు వీళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు, ఏందన్నా జయంతో చెప్పామని ఆయన ఏం లేదంటున్నారు అబ్బా అంటాడు. ఆయన ఇంకోటి కూడా ఏంటంటే హే పొరా అని ఇట్లాంటి ఏముండదు, చెప్పానబ్బా ఏం చేస్తాము. నిజంగా ఆయన ఫోన్ గనక మొత్తం ఒక రోజున ఆయన మొత్తం వింటే 190 మందిని కన్విన్స్ చేసుకోవడమే సరిపోద్ది. ఏది జగను మాట మారే పద్ధతి. యువతలో వాళ్ళు జగన్ కన్విన్స్ చేయాలంటే డైరెక్ట్ గా వాళ్ళ కాక ఈయన వెంట పడతా ఉంటారు. కాబట్టి ఏం చేయాలి, ఇంకోటి ఏంటంటే జగన్ ఏమో ఇంకో 10 మందిని పెట్టుకోవాలి. ధనుంజయ రెడ్డి నాన్న లేకపోతే మన వాళ్ళ దీంట్లో ఉన్న వాళ్ళు ఉంటున్నారు కదా అధికారులు, వాళ్ళు కూడా అంతే, వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరు ఉంటారు అక్కడ.